హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఇక గాల్లోనే ప్రాణాల, ఇంతకాలం చేతులకి శానిటైజర్ రాసుకొని మాస్క్ వేసుకుంటే సరిపోతుంది అనుకున్నాం. మాస్క్ ధరిస్తే ప్రాణాలు నిలుస్తాయి అనుకున్నాం. కానీ శ్రీలంకలో బయటపడ్డ కొత్త రకం స్ట్రెయిన్ ఆశని కాస్త ఆవిరి చేసింది. ఇప్పటికీ కరోనా సెకండ్ వేవ్ సునామీలా విరుచుకుపడుతుంది. కొత్త కేసులు మరణాలతో యావత్ దేశం విలవిల్లాడిపోతుంది. ఒకప్పుడు ప్రపంచ దేశాలను ఆదుకున్న మన దేశమే ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూడవలసిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో మరో కొత్త రకం వైరస్ భారత్తో పాటు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ సునామీలా విరుచుకుపడుతున్న సమయంలో శ్రీలంకలో మరింత ప్రమాదకరమైన కొత్త రకం వైరస్ గుర్తించారు. శ్రీలంకలో ఇప్పటిదాకా గుర్తించిన స్ట్రెయిన్ల కంటే ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు వెల్లడించారు. అంతేకాదు, గాల్లో గంట సమయం వరకు జీవించి ఉండగలదని చెప్తున్నారు. గత వారం జరిగిన కొత్త సంవత్సరం వేడుకల తర్వాత, అంటే శ్రీలంకలో గత వారం కొత్త సంవత్సరం వేడుకలు జరిగాయి. ఈ కొత్త రకం వైరస్ అనేది వ్యాప్తి ఎక్కువగా ఉందని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఎక్కువగా యువతే దీని బారిన పడుతున్నారని తెలిపారు. ఈ వైరస్ వలన మరో 2-3 వారాల్లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇది గాలి ద్వారా కూడా వ్యాపిస్తుందని, గాల్లో గంట సమయం పాటు ఉంటుందని శ్రీ జయవర్ధనపు యూనివర్సిటీ ఇమ్యూనాలజీ HDO తెలపడం జరిగింది. కరోనా కొత్త వేరియంట్ నేపథ్యంలో వైరస్ కట్టడికి శ్రీలంక ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇది గాల్లో వ్యాప్తి చెందడం ద్వారా, అంటే గాలిలో గంటసేపు ఉండడం ద్వారా మరింతగా ప్రబలే అవకాశముందని హెచ్చరించడం జరిగింది. మన దేశానికి ఇంత దౌర్భాగ్యక పరిస్థితి రావడానికి కారణం మన ఆలోచన ధోరణి. మన ఆహారపు అలవాట్లు గొప్పవని, మన ఇమ్యూనిటీ అనేది చాలా గొప్పదని, ఎలాంటి వైరస్నైనా ఎదుర్కొనగలిగే శక్తి ఉంటుందని, మితిమీరిన ఆత్మవిశ్వాసం అనేది తీరని నష్టాన్ని కలిగించి నేడు మన దేశం చితిమంటలతో వెలిగిపోతుంది. మాస్కు ధరించడం మానివేసి ప్రజాస్వామ్యం మా హక్కు అని యథేచ్ఛగా తిరిగే మన ప్రవర్తన విధానం తీరని నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది. బయట బాధ్యత లేని జనం, అందులో మనం మాస్కు మాకెందుకు అని ఎదురు ప్రశ్న వేసే మేధావులు, ఎలక్షన్సు, సినిమాలు, కుంభమేళాలు, మాల్సు, అవసరం లేకున్నా సరదా కోసం వెళ్లే మనం, ఈ విధంగా కరోనా వ్యాప్తికి కారణమయ్యాం. దేశవ్యాప్తంగా రోజుకు 2000 పైగా మరణాలనేవి సంభవిస్తూ ఉన్నాయి. ఈ వార్తలను మనం టీవీలో పేపర్లో చూసినప్పుడు ఏముందిలే 130 కోట్ల జనాభాలో ఇది పెద్ద సంఖ్య కాదు అనుకుంటాం. కానీ ఆ ఒక్క సంఖ్య అనేది మన కుటుంబంలో లేదా మన వారికి సంభవించినప్పుడు ఆ బాధ ఎవరూ తీర్చలేనిది, ఎప్పటికీ తిరిగి మనం వారిని తిరిగి పొందలేనిది. ఇంతకుముందు సింగిల్ మాస్క్ వేసుకోమంటేనే మాకెందుకు మాస్కు అని, ఇప్పుడు ఆ పరిస్థితి విషమంగా మారి డబుల్ మాస్క్ వేసుకునేదాకా వచ్చింది. ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం, అదే అతి తెలివి మన అనుకున్న వారిని మనం కోల్పోయే పరిస్థితికి దారితీస్తుంది. ఇక్కడ సమస్య ఏంటంటే మనతోనే పోదు, మన ద్వారా మనకి తెలియకుండానే ఎంతోమందికి తీరని అన్యాయాన్ని, లోటును కలిగించిన వారం అవుతాం. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలవుతున్న పిల్లలు, పిల్లలను కోల్పోయి ఆవేదనతో కృంగిపోతున్న తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో తమకు ఆసరగా ఉంటారనుకుని తమ వారిని కోల్పోయిన వృద్ధులు, ఇలా ఎంతోమంది ఎన్నో విధాలుగా తీరని శోకానికి, లోటుకు గురవుతున్నారు. సో ఫ్రెండ్స్, అత్యవసరమైతే తప్ప బయటకి వెళ్లకుండా ఉంటే మంచిది. ఒక ఉద్యోగాలు చేసుకునేవారు తగు జాగ్రత్తలు పాటిస్తూ, అంటే తమ తమ పనులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉండి వారి జీవనోపాధి కష్టంగా ఉండేవారు ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటూ తమ జీవితానికి, ఇతరుల జీవితానికి హాని కలగకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే శ్రీలంకలో బయటపడ్డ వైరస్ అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుంది కాబట్టి మన దేశంలో మరింత విపత్కర పరిస్థితులు నెలకొనే అవకాశం ఎంతో ఉంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ దేశం గురించి పక్కన పెడితే, కనీసం తమ సొంత వారి కోసం, తమ కుటుంబం కోసం ఆలోచించి అనవసరంగా బయటికి వెళ్లకుండా, ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పకుండా మాస్క్ ధరిస్తూ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, శానిటైజర్ని తప్పకుండా యూజ్ చేస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? మరిలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.